సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీపెనింగ్ ట్వంటీ కోపంగా ఉన్నప్పుడు సహజంగా ఎదుటివారిని అంటూ ఉంటారు నువ్వు నన్ను ఏం చేయలేవు అనే భావాన్ని వ్యక్తీకరించడానికి నా వెంట్రుక్ కూడా పీకలేవు అని ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోపంగా నువ్వు నా వెంట్రుక్ కూడా పీకలేవు రేవంత్ ఏం చేయగలవో చేసుకో అన్నాడు కానీ కాలం మారింది వెంట్రుక ముక్కే కదా అని ఏం లేదు వెంట్రుక ముక్క కూడా పరిస్థితిని మార్చివేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు లండన్లో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి అతని వెంట్రుక ముక్క వల్లనే పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది కాబట్టి ఇక మీదట వెంట్రుకలను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు అంటున్నారు జనాలు లండన్లో ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ముక్క సహాయంతో ఛేదించారు అక్కడి పోలీసులు అంతకుడికి పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష పడేటట్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో పొట్టకుటి కోసం లండన్కు వలస వచ్చిన మరీనా అక్కడ డేవిడ్ కొప్పల్ను పెళ్లి చేసుకుంది పదకొండేళ్ల పాటు కాపురం సంతోషంగా గడిచింది అయితే ఆమెకు కొలంబియాలో గత వివాహానికి సంబంధించిన పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉండటం సంపాదిస్తున్న డబ్బు సరిపోకపోవటంతో భర్తకిష్టం లేకపోయినా స్థానికంగా మసాజ్ పార్లర్లో ఉద్యోగంలో చేరింది ఆ తర్వాత వేసవృత్తిలో కూడా దిక్కింది ఇదే విషయంలో వారిద్దరికీ తరచుగా గొడవలయ్యేవి డేవిడ్ కొప్పల్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు మెరీనా వేసవృత్తిని కొనసాగిస్తూనే వారాంతంలో భర్త దగ్గరకు వెళ్ళొస్తూ ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులైలో కొత్త ఫ్లాట్ కూడా తీసుకుంది అదే ఏడాది ఆగస్టు ఎనిమిదిన ఆమె తన ఫ్లాట్లోని దారుణంగా హత్యకు గురైంది ఆమె ఒంటిపై ఏకంగా నూట నలభై కత్తిపోట్లున్నాయి మరుసటి రోజు మరీనా ఎంతకి ఫోన్ ఎత్తకపోవడంతో డేవిడ్ ఆమె ఫ్లాట్ కు వెళ్లాడు భార్య మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశాడు ఫోరెన్సిక్ నిపుణులు గదిలో ప్లాస్టిక్ బ్యాగ్ మీద వేలిముద్రలు కనుకున్నారు హంతకుడు ఆమెను పొడిచినప్పుడు ఒకవైపే పదునుగా ఉన్న కత్తి సరిగా దిగకపోవటంతో గదిలో ఉన్న చెక్క పలకను కత్తి మీద పెట్టి కాలితో బలంగా తొక్కాడు దాంతో చెక్క పలక మీద కాలిముద్రలు కూడా పట్టాయి ఈ భయానక హత్య అప్పట్లో బ్రిటన్ లో సంచలనం సృష్టించింది మెరీనా హత్యకు సంబంధించి అనుమానితుల్లో భారతీయ సంతతికి చెందిన ఇరవై ఒక్కేళ్ల సందీప్ పటేల్ కూడా ఉన్నాడు ప్లాస్టిక్ బ్యాగ్ మీద సందీప్ వేలుమిత్రలు కూడా ఉన్నాయి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ సందీప్ తండ్రి నిర్వహించే పుస్తకాల షాపు నుంచి రావటంతో అక్కడ పనిచేసే సందీప్ వేలిముద్రలు పడే అవకాశం ఉందని భావించి వదిలేశారు రెండు వేల ఆరులో కేసును తిరగదోడినప్పుడు గదిలో దొరికిన ఆమె చేతి వేలి ఉంగరంలో హంతకుడి వెంట్రుకున్నట్లుగా గమనించారు అప్పటికి డిఎన్ఏ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవటంతో వెంట్రుకను దాచుంచారు రెండు వేల పదమూడులో సందీప్ పటేల్ తన ప్రియురాలితో గొడవపడి కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి పోలీస్ కేసు నమోదైంది ఆ సందర్భంగా అతని ప్రొఫైలింగ్ అయింది పెట్టారు పోలీసులు దాచిపెట్టిన నిందితుడి వెంట్రుకకు డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేసేశారు నేరగాళ్ల డేటా బేస్ టు స్కాన్ చేయగానే సందీప్ పటేల్ డీఎన్ఏతో సరిపోలింది వెంటనే గదిలోని చెక్క పలక మీద ఉన్న పాదముద్రలను కూడా సరిపోల్చగా అవి కూడా సందీప్ పటేల్ వ్యాని తేలింది దానికి తోడు మరీ హత్య చేసే సమయంలో హంతకుడు ఆమె డెబిట్ కార్డును తీసుకుని పిన్ నెంబర్ చెప్పించుకుని ఆ తర్వాత ఏటీఎంలో లో విత్డ్రా చేసుకున్నాడు ఆ ఏటీఎం సందీప్ పటేల్ ఇంటి దగ్గరే ఉంది ఈ ఆధారాలన్నీ సరిపోలడంతో రెండు ఇరవై మూడు జనవరిలో సందీప్ ను అరెస్ట్ చేశారు అన్ని ఆధారాలతో కేసు ప్రూవ్ కావడంతో సందీప్ పటేల్కు పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది చిన్న వెంట్రుక ముక్కనే ఇంత పనిచేస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి